అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? పిల్లలేమో ఇంట్లో ఉంటున్నారు, ఏదో ఒకటి తినడానికి స్నాక్స్ అడుగుతూనే ఉంటున్నారు కదా. కానీ ఈ ఎండలకి కిచెన్లో గంటలు గంటలు ఉండాలంటే చాలా కష్టంగా ఉంది కదండి. కొన్నిసార్లు లేజీగా కూడా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ స్నాక్ ట్రై చేయండి, 10 నిమిషాల్లో చేసేయచ్చండి. చాలా ఈజీ అన్నమాట. ఆలూ బజ్జీ బేసిక్ అండి, ఎక్కువ ఏవేవో ఇంగ్రీడియంట్స్ వేయకుండా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఆలూ బజ్జీ చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బంగాళదుంపని తీసుకోండి, ఇలా కొంచెం పెద్దదిగా తీసుకోండి, రౌండ్గా పెద్ద షేప్లో ఉండేటట్టు చూసి తీసుకోండి. దీన్ని ఒకసారి కడిగేసుకొని ఆ తర్వాత ఇలా పీల్ తీసేసుకోండి. పీల్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి కడిగేసి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పల్చగా కట్ చేసుకోండి. మరీ మందంగా కాదు, అలా అని మరీ పల్చగా కాకుండా, ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా ఈ మందాన కట్ చేసుకోండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. పొటాటో స్లైసర్ కనుక ఉంటే దాని మీదైనా సరే కట్ చేసుకోవచ్చండి. ఇలా చూడండి, ఒక్క ఆలూకి ఇన్ని వచ్చాయన్నమాట. వీటిని అలాగే ఉంచకుండా ఒక బౌల్లో ఒక కప్పు వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ బంగాళదుంప స్లైసెస్ని దాంట్లో వేసి పక్కన పెట్టేసేయండి. అవి నల్లబడకుండా ఉండడానికి అలా వేసానన్నమాట. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకోండి, అందులో 1/4 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యపిండి వేసుకొని ఇలా కొంచెం జల్లించుకోండి. బియ్యపిండి వేయడం వల్ల కరకరలాడుతూ ఉంటాయండి, సాఫ్ట్గా ఉంటాయి అలాగే కరకరలాడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు వేసేసి 1/2 టీ స్పూన్ వరకు ఇలా వాము తీసుకొని అరచేతిలో ఇలా నలిపి వేసేసుకోండి. వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేస్తూ, మరీ ఒకేసారి పోయకండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఈ పిండిని కలుపుకోండి. జారుగా కలుపుకోవాలండి, మనం దోశ పిండికి అది కలుపుకుంటాం కదా అలా. మరీ ఎక్కువ జారుగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి, గట్టిగా ఉంటే అంత టేస్టీగా ఉండవు అన్నమాట, గట్టిగా ఉంటాయి. సో వీడియోలో చూపిస్తాను చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్స్లో కలుపుకోండి. కొంచెం మనకి దోశ బ్యాటర్ ఉన్నట్టు, ఇంకొంచెం చిక్కగా అన్నమాట. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ఈ ఆలూ స్లైసెస్ని వాటర్లో నుంచి తీసి ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసేయండి. మనం ఇవి నల్లబడకుండా ఉండడానికి ఇలా వాటర్లో వేసామన్నమాట. వాటర్ వంపేసి డైరెక్ట్గా మనం బజ్జీలు వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి, అందుకని చెప్పేసి ఇలా కాటన్ క్లాత్ మీద వేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్స్ ఈ హాట్ ఆయిల్ తీసి ఇలా పిండిలో వేసేసి ఒకసారి కలుపుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల బజ్జీలు బాగా టేస్టీగా ఉంటాయన్నమాట. చూడండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఈ స్లైస్ని ఈ పిండిలో ఇలా డిప్ చేసేసి ఇలా సైడ్లో కొంచెం పిండి లాగేసి ఆయిల్లో వేసేసేయండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, ఇలా డిప్ చేసేసి ఒక సైడ్గా ఇలా పిండి లాగేసి వేసేసేయండి. అంతే, ఇలా మీకు ఆ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. ఆ తర్వాత టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఎక్కువ టైం పట్టదండి, వెంటనే ఫ్రై అయిపోతాయన్నమాట. ఆలూ కూడా మనం బాగా పల్చగానే కట్ చేసాం కాబట్టి లోపల ఆలూ కూడా ఉడికిపోతుందన్నమాట. గోల్డెన్ కలర్లోకి వచ్చాక అవి ఒక ప్లేట్లోకి తీసుకోండి. కావాలనుకుంటే టిష్యూ పేపర్ మీద అయినా వేసుకోవచ్చు, ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. మిగిలిన స్లైసెస్ కూడా ఇలా బజ్జీ వేసేసుకోండి. ఒకవేళ పిండి మిగిలిపోతే అప్పటికప్పుడు ఆ బంగాళదుంపని పల్చగా 4 ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఈజీగా అయ్యే ఆలూ బజ్జీ అన్నమాట. ఇవి ఈవినింగ్ టైంలో అలా 10 నిమిషాల్లో చేసేసి పిల్లలకి ఇచ్చేయచ్చండి. ఇవి తిన్నాక ఏదైనా ఒక జ్యూస్ కానీ మజ్జిగ కానీ తాగేస్తే పొట్టకి ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయిందనమాట. నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.